అంట. సో ఆంటీ, ఫస్ట్ ఐటమ్ అయిపోయింది, సెకండ్ ఐటమ్ కొత్తిమీర చట్నీ చేసి చూపిస్తామన్నారు. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూపిస్తారా? ఓకే చెప్పండి ఆంటీ, ఏమేమి కావాలి? కొత్తిమీర, ఉల్లిపాయ, ఆయిల్, బెల్లము, వెల్లుల్లిపాయ, ఉప్పు, కారము, పసుపు, తిరుమాత దినుసులు, చింతపండు. కొత్తిమీర చట్నీకి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, బెల్లం, ఆయిల్, వెల్లుల్లి, ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు. సో కొత్తిమీర చట్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి, మరి దాని తయారీ విధానం ఇప్పుడు ఆంటీ మనకు చూపిస్తారు. సో ఆంటీ, ఫస్ట్ ఏం చేయాలి? కొత్తిమీర మిక్సీ పట్టాలమ్మా. ఓకే. సో ఇది ఎక్కడ నేర్చుకున్నారండి? ఇది కూడా మీ ఓనా? ఇది నా ఓనే. ఓకే, మీ ఓనే. వాటర్ ఏమైనా వేయాలంటే కొంచెం తిరగదు కదా, కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మీకు పెళ్ళి ఎంత కాలం అయిందండి? 32 ఇయర్స్. ఓ వావ్, 32 ఇయర్స్. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి స్టవ్ వెలిగిద్దాం. సో ఇది చేసి ఎవరికి పెట్టారండి ఫస్ట్? అంకుల్కేనా, ఫ్రెండ్స్కా? లేదండి, మొన్న ఫ్రెండ్స్ని గెట్ టుగెదర్ పిలిచాను, వాళ్ళు తిన్నాక నేను తిన్నాను. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత తాళింపు పెట్టేసుకో. తాళింపు పెట్టకూడదమ్మా, ఆయిల్ వేడెక్కినాక ముందు ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్ కలుపుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత. సో మెమొరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా అంటే, మీ ఇద్దరి లైఫ్లో 32 ఇయర్స్లో మర్చిపోలేని సంఘటనలు ఏమైనా మా కోసం షేర్ చేసుకో? పిల్లలు మంచి చదువుకునే టైంలో మేము చాలా ఒడిదుడుకులు పడ్డామమ్మా. ఓకే. బాగా కొంచెం కాదు, ఏదో సాయిబాబా దయ వలన అన్ని గట్టెక్కిని నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి. అది ఫ్రై అయినాక దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలమ్మా. అది ఫ్రై అయిందమ్మా. ఇప్పుడు ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కాబట్టి. మీరు సాయిబాబా భక్తురాలు కదా అంటే, మరి టీవీ 1లో హారతులు ఇస్తుంటారు, చూస్తానమ్మా. చూస్తున్నారా? చూస్తానమ్మా. ఇప్పుడు అది ఫ్రై అయిపోయింది కదా, దీంట్లో చింతపండు రసం పోయాలి. అది ఉడికేటప్పుడు ఉప్పు, కారం, పసుపు,
ఫస్ట్ మనం పాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ కలుపుకున్నాం, అలాగే కొత్తిమీర పేస్ట్. సో అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం కలుపుకున్నాము. ఆ ఉడికేటప్పుడు ఉప్పు పసుపు అలాగే కారం వేసుకోవాలి. ఉల్లిపాయలు ఓకే, అది పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అది డైరెక్ట్ వేసేసుకోవాలి. బెల్లం, వెల్లుల్లి, బెల్లం, దగ్గరకు వచ్చేసిందమ్మా, ఇక అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. సో ఇది చల్లారాలండి కాసేపు? చల్లారాలమ్మా, వేడిగా ఉంది కదా, చల్లారాలి. తాలింపా, అది కొంచెం వేడి తగ్గినాక తాలింపు వేసి కలిపేసుకోవచ్చు. సో ఇది చల్లారే వరకు మనము ఇటుపక్క పాన్ పెట్టుకుని తిరుగుబా తీసుకుంటామండి. ఇప్పుడు తిరగమా తీసుకున్నామమ్మా. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కేరళకి వెళ్ళినప్పుడు ఏమైనా నేర్చుకున్నారా అండి వంటలు? అక్కడ ఏమైనా స్పెషల్గా లేదమ్మా. లేదా? కేరళ ఫ్రెండ్ ఉంది కానీ నేర్చుకోవాలి. సో తాలిం కలిపేసుకున్నామండి ఆ మిశ్రమంలో. అయిపోయినట్టేనా అండి? సర్వ్ చేసుకోండి. సో కొత్తిమీర చట్నీ ఫినిష్ అండి, అయిపోయింది. సర్వ్ చేసుకోవడం. మా కోసం ఇంకొక చిట్కా ఏమన్నా చెప్పండి. ఇప్పుడు ప్రతి ఆళ్ళకి వయసుతో సంబంధం లేకుండా కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఒళ్ళు రావడం అటు జరుగుతుంది కదా, అందుకని వావిలాకని ఉంటుంది ఊడల్లో బాగా దొరుకుతుంది. వావిలాకు అది తీసుకొచ్చి ఒక గ్లాసు నీళ్ళల్లో బాయిల్ చేసి హాఫ్ గ్లాస్ అయ్యే వరకు తేనేసి తాగితే ఒళ్ళు నొప్పులు పోతాయి. అది మనకి ఇక్కడ దొరకదా? దొరుకుతుంది యూనివర్సిటీలో, వాటిలో ఎత్తుక్కోవాలి. మా ఊళ్ళలో అయితే బాగా దొరుకుతుంది. ఓకే, మంచి చిట్కా చెప్పారండి. సో అయిపోయింది గార్నిష్కి, మళ్ళీ ఏమైనా కలుపుతారా? ఇంకేం అవసరం లేదండి ఇది. ఓకే, కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చెప్పడమే మరి, అంటే నేనే టేస్ట్ చేయనా అంకుల్ని పిలుస్తారా టేస్ట్ చేయడానికి? నువ్వు టేస్ట్ చేయమని చెబుతారు, అంకుల్ ఎట్లా ఉందో చెప్పినా బాగానే ఉందంటారు. అదేదో నువ్వు చేసి చెప్పు. నేను చేసి చెప్పాలి. ఓకే, సో ఆల్రెడీ చేశారు కాబట్టి భయపడనక్కర్లేదు అండి. ఆల్రెడీ చేసి మీ ఫ్రెండ్స్కి పెట్టారు కాబట్టి ధైర్యంగా తింటా. ఓకే ఓకే, వాళ్ళు క్షేమంగా ఉండారు, తిరుపతి వెళ్ళారు ఇద్దరినాక. వావ్, చాలా బాగుందండి, సూపర్గా ఉంది నిజంగానే, చాలా బాగుందండి. మీరు కూడా టేస్ట్ చేయండి. మీరు వండింది అసలు ఎలా ఉందో మీకు తెలియాలి కదా. అంతేంటారా, నేను వండి నాకు ఎవరన్నా తినదు, నాకు టేస్ట్ చేసి అలవాటు లేదు. వాళ్ళు ఏంటంటే అంటే ఫస్ట్ ఎదుటోళ్ళు తిని ఇంకా అంటే బాగుంటే మళ్ళీ మీరు తింటారు అంతే. సో సూపర్ గా ఉంది, మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి కొత్తిమీర చట్నీ. ఓకేనా? సో కొత్తిమీర చట్నీ చాలా టేస్టీగా ఉందండి, అలాగే చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మరి కొత్తిమీర చట్నీకి కావాల్సిన పదార్థాలు, దాన్ని తయారు చేసే విధానం ఏంటో ఇంకొకసారి చూద్దాం. కొత్తిమీర చట్నీకి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, బెల్లం, ఆయిల్, వెల్లుల్లి, ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు. కొత్తిమీర చట్నీ తయారు చేసే విధానం: ముందుగా కొత్తిమీరను మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలుపుకోవాలి. కొత్తిమీర పేస్ట్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తరువాత చింతపండు రసాన్ని కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్పు కారం పసుపు కలిపి కాసేపు ఫ్రై చేసి వెల్లుల్లిపాయలు బెల్లం వేసి బాగా దగ్గరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి తాలింపు పెట్టుకోవాలి. అందులో మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని షిఫ్ట్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ తయారైన కొత్తిమీర చట్నీని వేరొక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి కొత్తిమీర చట్నీ రెడీ. సో చూసారు కదండి, ఇది ఇవాళ అరగంటల వంట కార్యక్రమం. మీరు కూడా రెండు సరికొత్త వంటకాలని నేర్చుకున్నారు కదా. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై.